రానున్న 24 గంటల్లో కరోనా వైరస్ ప్రభావానికి గురికాకుండా అన్ని భద్రతా చర్యలు చేపడతామని ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుండి సమయాల్లో మార్పు ఉంటుందని కర్నూలు జిల్లా నంద్యాల టూ టౌన్ సీఐ కమ్మగిరి రాముడు తెలిపారు. ప్రధాన రహదారిలోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కేవలం కాలినడకతోనే ప్రయాణం చేసే అంత దూరంలో కూరగాయలు నిత్యావసర సరుకులు దొరికే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలను పూర్తి అష్టదిగ్బంధం చేస్తేనే కరోనా వైరస్ ని మనం ఎదుర్కోగలమని, మన దేశంలో నుండి పారదోలేందుకు ప్రజలు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. నిన్నటి వరకు నిత్యావసర వస్తువుల కోసం 6 నుంచి 8 రాత్రి 8 గంటల వరకు మరి అనుమతి ఉండేది. నిన్న ప్రత్యేకంగా ఇచ్చిన నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి 1 గంట వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణ జనాలు కూడా బయట వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వల్ల అవసరమైన ముఖ్యమైన పనులు మాత్రం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నిత్యావసర వస్తువులు కూడా అనుమతించకూడదు. రెండో విషయం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మిగతా ఎటువంటి కార్యకలాపం, అంటే బ్యాంకు ఉద్యోగస్తులు కానీ మిగతా ఏదైనా కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏదో ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు తిరగడానికి కానీ 6 గంటల వరకు, ఆ తర్వాత ఒక కర్ఫ్యూ వాతావరణం, రాత్రి 6 సాయంత్రం 6 నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి వ్యక్తులు కానీ వాహనాలు కానీ తిరగడానికి వీల్లేదు. కొన్ని ఏవైతే నిత్యవసరం ఉండే వాహనాలు, అంటే ట్రాన్స్పోర్టేషన్ తప్ప మిగతా వాటికి అవకాశం ఉండదు. ఇది ముఖ్యంగా గమనించవలసింది మనవి. మరో రెండో విషయం ఏమంటే, టౌన్లో మొత్తం అన్ని దారులు కూడా బ్యారికేడ్ చేసి ఒక అవరోధం ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ రస్తాలకు రాకుండా అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కరించు వినియోగించుకుంటున్నాం. ఏమంటే, దాదాపు ఉన్న మార్కెట్ను 8 భాగాలుగా ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ విత్ ఇన్ కిలోమీటర్ లోపల ఉండే రకంగా ప్లాన్ చేసినారు. మన మున్సిపాలిటీ పై అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు పోలీసు అధికారులు అందరూ డిస్కస్ చేసి మన పట్టణ ప్రజల ప్రముఖులతో మాట్లాడి, కాబట్టి ఎంత దూరం ఉండే దాదాపు మీ ఏరియాకు ఒక 0.5 కిలోమీటర్ 500 మీటర్ల వరకు లేదంటే 1 కిలోమీటర్ వరకు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ 1 కిలోమీటర్ పోవాలని కూడా ఎన్నో అవరోధాలు దాటి పోవాల్సి ఉంటుంది. అందులో ఎంతమంది పోలీసులు రిక్వెస్ట్ చేసి ఆ బ్యారికేడ్స్ దాటి పోవాల్సిన పరిస్థితులు ఉంటుంది. మొత్తం పట్టణం మొత్తం కూడా బ్యారికేడ్స్తో నిండి ఉంది. ఈ విధంగా మీరు ఏదైనా చిన్న విషయానికి కానీ బయటకు వచ్చి వెహికల్ చేసుకొచ్చి రిస్క్ తీసుకుంటే బదులు మీకు దగ్గరగా మీకు అనుకూలంగా మెడికల్ స్టోర్లు కానీ ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత నిత్యావసర సరుకులు కొనుక్కుంటే పచారీ కొట్లు ఉన్నాయి. బై వాక్ వెళ్ళి నేను మనిషికి మనిషికి గ్యాప్ దూరంతో ఉంచుకుంటూ బై నడుచుకున్నా అదే నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకునే ఉండడం పోలీసులకు సహకరించడమే కాదు, మేమంతు బాధ్యత ఈ కరోనా వైరస్ అరికట్టడంలో మేమంతు బాధ్యత నిర్వర్తించిన వారు అవుతారు. దయచేసి ఈ నిబంధనలను తర్వాత ఈ మార్పును గమనించవలసిందిగా నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. మరొకటి, మన దగ్గర గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉంది. ఈ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో దాదాపు 2000 మంది విద్యార్థులు ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఇతర వేరే మన జిల్లాకు సంబంధించిన కాకుండా వేరే బయట నుంచి వచ్చిన రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వారిని బ్యాంక్ కోచింగ్ మూత పడడం వల్ల వెళ్ళిపోవడం అని చెప్పేసి ఆదేశిస్తే వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఎక్కడైతే రాష్ట్ర సరిహద్దులలో అక్కడ సరిహద్దు ప్రాబ్లం వలన అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి పోలేకపోవడం వల్ల తిరిగి వాళ్ళను వెనక్కి రప్పించుకోవడం జరుగుతూ ఉంది.